సౌత్ పై పట్టు సాధించడానికి రెడీ అంటున్నారు ప్రధాని మోదీ. 10 రోజుల టూర్లో తెలంగాణలోనే తొలి అడుగేశారు. తెలంగాణ ఓటర్లకు తాయిలాలు కుమ్మరించారు. తనకంటో ఉన్న 400 డ్రీమ్ సాకారం కావడానికి మీరు తోడ్పడాలని అడిగి మరీ హామీ తీసుకున్నారు. విజయ సంకల్ప యాత్రలో జోరు మీద ఉన్న తెలంగాణ బీజేపీకి బూస్ట్ ఇచ్చింది మోదీ టూర్. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్లపై కంబైన్డ్గా విరుచుకుపడ్డ మోదీ తన మార్క్ ఆఫ్ రాజకీయాన్ని మరోసారి చూపించారు. పది రోజులు 12 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా మోదీ తుఫాన్. రెండు రోజులు తెలంగాణలోనే తెలుగులోనే తొలి సంఖారావం. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. బీజేపీకి ఓటు వేయాలి. టార్గెట్ 400 దిశగా ఓట్ల వేట. శంకుస్థాపనలో పనిలో పనిగా ఎన్నికల ప్రచార సభలు. ఓ చేత్తో స్వామి కార్యం, మరో చేత్తో స్వకార్యం. 12 రాష్ట్రాల పర్యటనలో భాగంగా తొలి రోజు తెలంగాణలో అడుగుపెట్టారు ప్రధాని మోదీ. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 4 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు ప్రధాని మోదీ. 7,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు ఆయన. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో జన సందోహానికి అభివాదం చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడారు ప్రధాని మోదీ. ఇది ఎన్నికల సభ కాదు, అభివృద్ధి ఉత్సవం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. चुनाव की तो अभी घोषणा भी नहीं हुई है. आज देश में विकास का जो उत्सव चल रहा है उसमें मैं अपने तेलंगाना के भाइयों और बहनों के बीच ये विकास का उत्सव मनाने आया हूं. నా జీవితం తెరిచిన పుస్తకం, 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులు, మీ కలను నెరవేర్చడమే నా లక్ష్యమంటూ ఓటర్లను మెస్మరైజ్ చేయబోయారు ప్రధాని మోదీ. బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. మోదీ గ్యారంటీ అంటే పూర్తి చేసే గ్యారంటీ అంటూ తెలంగాణలో పసుపు కోట్ పెడతామని తానిచ్చిన మాటను గుర్తు చేశారు ఆయన. తెలంగాణకి కిసానో కే లియే టర్మరిక్ బోర్డ్ అబ్ ఏక్ సచ్చాయి బన్ చుకా హై నహీ చుకా హై. ఆజ్ దేశ్ మే 7 मेगा टेक्सटाइल पार्क बन रहे हैं, उनमें से 1 मेगा पार्क तेलंगाना में बन रहा है. इसलिए लोग कहते हैं मोदी गारंटी अंटे गारंटी का पूर्ति अये गारंटी. తెలంగాణలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదన్నారు ఆయన. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని కలిపి దున్నేశారు ఆయన. రెండు పార్టీలు కాసుల కోసం కుమ్మక్కయ్యాయన్నది ఆయన ఆరోపణ. దో పక్కీ చీజే హై ఉన్కే చరిత్ర మే ఏక్ జూట్ దూసరా లూట్. బీఆర్ఎస్ కి జగహ్ కాంగ్రెస్ సే ఆనే సే కుచ్ నహీ బన్నే వాలా క్యోంకి ఏక్ హీ చట్టే బట్టే కే లోగ్ హై యే. कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई. तुम भी भले हम भी भले, तुमने खाया मैं खाऊंगा. ఆదిలాబాద్ బహిరంగ సభ తర్వాత నేరుగా చెన్నైకి వెళ్లిన ప్రధాని రాత్రి 7 గంటలకు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రికి రాజభవన్ లో బస్ చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. 10 గంటలకు సంగారెడ్డి చేరుకుంటారు ప్రధాని మోదీ. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని పటాన్చెరులో బీజేపీ బహిరంగ సభకు హాజరవుతారు. మోదీ పర్యటన నేపథ్యంలో బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాజ్భవన్ కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. విజయ సంకల్ప యాత్రతో జోరు మీదున్న తెలంగాణ బీజేపీకి మోదీ రాక మరింత జోష్నిచ్చింది.